హాయ్ వ్యూవర్స్, ఫీచర్స్ ఇండియా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా లేటెస్ట్ వీడియో నోటిఫికేషన్స్ కోసం ఇక్కడ కనిపిస్తున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. విశాఖ జిల్లాలో జ్వరాల భారీన పడి ఇప్పటి వరకు జ్వరపీడితుల సంఖ్య 2 లక్షల పైగా ఉన్నట్లుగా అధికారికంగా గుర్తించడం జరిగింది. వానాకాలంలో ఈ జ్వరాలు మరీ తీవ్రంగా విజృంభిస్తున్నాయి. రోజు రోజుకి ఈ విష జ్వరాలు ప్రబలుతుండడం చూసి ప్రజలు ఆందోళన చెందుతున్నారు. అపరిశుభ్రంగా కాలువలు వీధులు ఉండటం, జీవీఎంసీ సిబ్బంది వచ్చి శుభ్రం చేయకపోవటం వలన దోమలు పెరుగుతున్నాయని, వాటి వల్ల రోగాల బారిన పడుతున్నామని, మలేరియా, డెంగీ, టైఫాయిడ్ మొదలగు విష జ్వరాలు పాలవుతున్నామని భయం వ్యక్తపరిచారు. విష జ్వరాల నిర్మూలనకు తగు చర్యలు అధికారులు తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పారు. సో డెంగీ కేసులు అనేవి జూన్ జూలై ఆగస్టు నెలలో క్రమేపా పెరిగిన, ఈ నెలలో ఫస్ట్ వీక్ నుంచి బాగా తగ్గుముఖంగా ఉన్నాయి. ఈ 3 మంత్స్లో కూడాను డెంగీ వలన కింగ్ జార్జ్ హాస్పిటల్లో డెత్లు అలాంటివి ఏమీ రాలేదు. మలేరియా కేసులు కూడాను సైమల్టేనియస్గా యావరేజ్గా 3 నుంచి 4 కేసులు వరకు పాజిటివ్ వస్తున్నాయి. సో ఏది ఏమైనా కూడాను ఈ సీజన్లో ఫ్లూ కేసెస్, వైరల్ కేసెస్లు కూడాను ప్రస్తుతాన్ని ట్రెండ్ చూస్తే తగ్గుముఖంలోనే పడుతున్నాయి. ఈ విషయంపై కలెక్టర్ ప్రవీణ్ కుమార్, జీవీఎంసీ కమిషనర్ హర్ నారాయణన్లు ప్రధాన కార్యాలయంలో చర్చించడం జరిగింది. డెంగీ బారిన పడకుండా ఉండాలంటే దోమలను నివారించాలని, దానికి జీవీఎంసీ సిబ్బంది ఎప్పటికప్పుడు వీధుల పరిశుభ్రతకు పాటుపడాలని, ప్రజల్లోకి అవగాహన పెంచాలని తెలియజేశారు. అలాగే జలుబు, తలనొప్పి, జ్వరం వచ్చినట్లయితే వెంటనే అప్రమత్తం అవ్వాలని, అలా కాకుండా తీవ్రత ఎక్కువైన తర్వాత వస్తున్నారని ప్రభుత్వ వైద్యులు తెలియజేస్తున్నారు. దానివలన ప్రాణాలకే ముప్పు ఏర్పడే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తపరిచారు. పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవడం, ఇటువంటి జ్వరాలు వచ్చినప్పుడు ఇంటి దగ్గర సొంత వైద్యం కాకుండా వైద్యుల దగ్గరికే వచ్చినట్లయితే ఎటువంటి ప్రమాదం ఏర్పడదని వైద్యులు తెలియజేశారు. ఇంటెన్సివ్ ఇన్ అండ్ అవుట్ సర్వీసెస్ డోర్ స్టెప్ లెవెల్లోనూ, అదేవిధంగా ఓపెన్ డ్రైన్స్, తర్వాత స్టాగ్నెంట్ వాటర్ అవన్నీ కూడాను క్లియర్ చేయటం వలన అవ్వచ్చు. లేదంటే ప్రజల్లో కూడాను అప్రమత్తత ఏర్పడి దోమల కాటు నుంచి మరి వాళ్ళు బారిన పడకుండా మస్కిటో నెట్స్ వాడటం, అదేవిధంగా ఆయిల్స్ వాడటం, మస్కిటో రిపెలెంట్స్ వాడటం వలన ఎడిస్ ఈజిప్టై అనే మస్కిటో మరి విజృంభణ బాగా తగ్గుముఖంగా పట్టినట్టుగా ఉంది. అలాగే కేజీహెచ్లో అదనంగా పడకలు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని, ఒకే మంచానికి ఇద్దరేసి ముగ్గురేసి చొప్పున పడుకోబెట్టాల్సి వస్తుందని, ఎన్నోసార్లు ఉన్నతాధికారులకు, ప్రజాప్రతినిధులకు విన్నవించిన ఫలితం లేకపోయిందని, అలాగే ఇతర సిబ్బంది కొరత కూడా ఉండడంతో అవసరం పడుతున్నామని, దీనిపై ప్రభుత్వం స్పందించి చర్యలు తీసుకోవాలని తెలియజేశారు. సో ప్రస్తుతం మంచానికి అంతకుముందు 2 ముగ్గురు ఉండే ఇన్ఛార్జ్ హాస్పిటల్లో ఇప్పుడు మెడికల్ వార్డ్స్లో మరి అలాంటి ఒత్తిడి ఏమీ లేదు. సో ఏది ఏమైనా కూడాను డెంగీ అనేది తక్కువగానే గత 4 రోజుల నుంచి నోటీస్ అయింది. యావరేజ్న కేజీహెచ్లో మరి 20 నుంచి 15 శాంపిల్స్ వరకే పాజిటివ్ వస్తూ ఉన్నాయి. కాబట్టి తప్పకుండా ప్రజలు, డెంగీ వ్యాధి అనేది కామన్ వైరల్ వ్యాధి. ఈ వ్యాధి మామూలుగా ఫ్లూ జ్వరం వచ్చినట్టుగానే వచ్చి పేషెంట్ రెస్ట్ తీసుకొని, పారాసిటమాల్ ట్యాబ్లెట్ తీసుకొని, ఎక్కువ హైడ్రేషన్ తీసుకోవడం వలన ఎలాంటి కాంప్లికేషన్స్ రావు. లెస్ దాన్ 1% పేషెంట్లే డెంగ్యూ హెమరేజిక్ ఫీవర్ కానీ, డెంగ్యూ షాక్ వలన కానీ మరి మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్కి వెళ్ళడం జరుగుతూ ఉంది. కాబట్టి అలాంటి కేసుల వలన మరి ఎలాంటి ప్రాణ ప్రమాదం లేకుండా కింగ్ జార్జ్ హాస్పిటల్లో ఎమర్జెన్సీ మెడిసిన్లో 50 పడకలను ఏర్పాటు చేసి